మైసెల్ఫ్ ఐ సే ఐఎమ్ ఏ హ్యూమన్ ఇంజనీర్. ఇంజనీర్ అంటే ఏంటి? కరెంటు పోయింది, ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ పోయింది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వెళ్ళారు చేశారు, ఇన్ని మైకులు ఇన్ని వీడియోలు ఇన్ని నడుస్తున్నాయి. వీళ్ళెవరు? ఎలక్ట్రానిక్స్ మెకానికల్ మెకట్రానిక్స్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దాన్ని మనం సాల్వ్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఇంజనీర్ అంటారు. ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, మెకానికల్ మెకానికల్ ఇంజనీర్. మనందరం హ్యూమన్ బీయింగ్స్మేనా కాదా? ఎమోషన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరేమన్నారు క్వశ్చన్? ఎమోషన్ ఒకటి, మెంటల్లీ ఎమోషనల్లీ, బోత్ ఆర్ వన్ అండ్ సేమ్ సినోనిమస్ యూ మెట్ బి యూజింగ్. ఎస్, హౌ దట్ ఎమోషన్ విల్ కమ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్. ఎమోషన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చాలా రకాల విషయాలు, ఫుడ్ హ్యాబిట్స్, నిద్ర లేకపోవడం, ఓవర్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకోవడం. మేమందరం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ మీ చైర్మన్ గారు కాదు, ఇంకా వెనకరో వాళ్ళు కాదు, మేమందరం వీ హ్యావ్ కవర్డ్ విత్ యు నో సమ్ షీల్డ్స్ లైక్ బాహుబలీస్. వీఆర్ ఆల్ ఎమోషనల్, వీఆర్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్. యూ మైట్ బి విట్నెసింగ్ దిస్. ఎమోషన్ ఎందుకు వచ్చింది? దాని రూట్ కాజ్ ఏంటి? రెండు రకాలుగా ఉంటుంది. ఇజ్ ఇట్ డిఎన్ఏ పార్ట్ బై డిఫాల్ట్? డిఎన్ఏ పేరెంట్స్ నుంచి వచ్చిందా లేక ఎన్విరాన్మెంట్లా? సైకాలజిస్టులు ఏం చెప్తున్నారంటే పేరెంట్స్ నుంచి ఏ వ్యాధి ఏ జబ్బు కూడా రావట్లేదు. ఇప్పుడు అంత టెక్నాలజీ డెవలప్ అయింది. 4 నెలలకి 5 నెలలకి మీ బ్రెయిన్ కనుక సరిగా లేకపోతే అక్కడిదక్కడే షూట్ చేసి చేసేస్తున్నారు. ఇక బ్రెయిన్ ఒకటి బాగున్న తర్వాత ఏది రాదు. బ్రెయిన్నే 4th మంత్ లోపల రికగ్నైజ్ చేసి బిహేవియర్ని అడ్జేసేటప్పుడు ఎనీ స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ ఈజ్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? 3 రకాల ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యామిలీ. ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్గా నరేట్ చేయవచ్చు అంటే, ఫ్యామిలీ అంటే ఏమంటారు చెప్పండి? FAMILY, అంతేనా? ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ ఇస్ కాల్డ్ ఫ్యామిలీ. హార్డ్లీ యూ వోంట్ మీట్ యువర్ ఫాదర్. నిన్న పుట్టగానే క్రష్. నన్నా మున్న హవర్ యూ ఓకే ఓకే, యాప్ మీద నడుస్తుంది అంత. వీళ్ళంతా యాపిస్ట్లు. సో దెర్ ఇస్ నో హ్యూమన్ టచ్. గుర్తుపెట్టుకోండి, మీరందరూ సార్ చెప్పారు వసంత్ గారు, జెడ్ జనరేషన్, జెడ్ ప్లస్ జనరేషన్. మీ వీడియో ఉంది ఒకటి, ఒక ఆ పైన ఉన్నదాన్ని పైన యాపిల్ అంటే కింద ఉన్నదాన్ని ఏమంటారంటే కింద యాపిల్ అంటాడు వాడు. ఎల్లోగా ఉండే పండు పేరు చెప్పరా అంటే బనానా అంటాడు. ఇంకో పండు చెప్పు ఎల్లోగా ఉన్నది అంటాడు వాడు, ఇంకో బనానా అంటాడు. టెక్నికల్లీ యువర్ ఆన్సర్స్ అండ్ యువర్ మూడ్ యువర్ యూనో ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ కరెక్ట్, బట్ దే ఆర్ నాట్ వయబుల్. ఇక్కడ మీరు చేంజ్ కావాలి. ఈ జెడ్ జనరేషన్ పీపుల్ ప్లీజ్, ఇక్కడ ఫ్యామిలీ, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ. ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? పేరెంట్స్ ఉంటారు. పేరెంట్ విత్ యూనో డూ అపాలజీ టు ఇంగ్లీష్ లెక్చర్ అండ్ ఆల్ దట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్. PAREENT ఈజ్ కాల్డ్ పేరెంట్. నేనేమంటాను? పే రెంట్, PAY పే ప్లస్ రెంట్. ఏం రెంట్ ఇస్తారు మీరు చెప్పండి పేరెంట్స్కి? మంచిగా చదువుకోండి అంటారు. టీచర్కి ఏమిస్తారు? మెంటార్. మెంటార్ అంటే రాంగరాగా చూసుకున్నా, దీనికి తెలుగు పదం ఏంటి? మెంటార్. మెంటార్ అంటే మార్గదర్శకులు. పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్, టీచర్స్ ఆర్ సెకండ్ పేరెంట్స్. యూ బీ ఇన్ ద గ్రిప్స్ ఆఫ్ యూనో దీస్ టు. థర్డ్ సైకాలజీ ఏం చెప్తుందంటే, 3 సార్లు హ్యూమన్ టచ్ ఉండాలి మనిషికి. హ్యూమన్ టచ్ ఉండాలి 3 సార్లు చిన్నతనం లోపల. ఇప్పుడు ఉంటే లాభం లేదు, ఇప్పుడు టచ్ అనేది కొద్దిగా దూరంగా ఉండాలి. నిద్ర లేపేటప్పుడు పిల్లవాడిని నానా లేరా, నానా మున్నా కన్నా లేరా, నానా 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 అనాలి వాడిని, ఐస్పైస్ చేయాలి వాడిని. 8 గంటలు అయిపోతుంది, స్కూల్కి వెళ్తాడు వస్తాడు. ఈవినింగ్ 4 o'clock నానా 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 అనాలి వాడిని, లేదా అమ్మాయిని. పడుకునే ముందు కూడా పేరెంట్స్ యు రిక్వైర్ టచ్ విత్ యువర్ కిడ్స్. ఆ 3 టచ్లు ఎప్పుడైతే మిస్ అవుతామో స్ట్రెస్లు యాంగ్జైటీలు విచిత్రాలు వస్తుంటాయి. పట్టుకనే వస్తారు నా దగ్గరికి, సార్ మా వాడు డిప్రెషన్లో ఉన్నాడు అంటారు. డిప్రెషన్ అంటే ఏం చిన్న మాట అయింది? సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్, గూగుల్. ఇంతకుముందు మనకు ప్రాబ్లం వస్తే అందరికన్నా గొప్ప ఎవరు అంటే మా మేనమామ, మా అమ్మ వాళ్ళ అన్న లేదా తమ్ముడు నాకు మేనమామ, వాళ్ళే గొప్ప. కానీ ఇప్పుడు ఎనీథింగ్ ఓకే గూగుల్. ఏమంటారంటే హైదరాబాద్లో ఒక వాట్సాప్ జోక్లో, ఏ గర్ల్ హూ సాట్ జస్ట్ బిసైడ్ మీ, ద స్మార్ట్ గర్ల్, నాట్ ద అదర్ గర్ల్, స్మార్ట్ గర్ల్, హర్ ఫోన్ నెంబర్, హర్ అడ్రస్ ఐ వాంట్ అని గూగుల్లో కొడతాడు వాడు.
హౌ గూగుల్ విల్ ఐడెంటిఫై దిస్. సో స్ట్రెస్ అనేది కారణము ఫిజియలాజికలా, సైకలాజికలా, సోషలా? స్ట్రెస్ అనేది రెండు రకాల ఉండాలి. స్ట్రెస్ స్ట్రెస్ ఈజ్ యూస్ స్ట్రెస్ అంటాం. యూస్ స్ట్రెస్ ఈజ్ యూస్ఫుల్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ డిస్ట్రెస్, నాశనం చేసే స్ట్రెస్. డిస్ట్రెస్ డిస్ట్రెస్ ఈజ్ నెగటివ్ స్ట్రెస్ అనేది. మనకు బీపీ ఉండాలా వద్దా? 120/80 ఉండాలి. 120/80 కన్నా ఎక్కువ అయితే హై బ్లడ్ ప్రెషర్ అంటారు. 120/80 కన్నా తక్కువ ఉంటే లో బ్లడ్ ప్రెషర్ అంటారు. మనకు స్ట్రెస్ అనేది ఉండాలి, కానీ అది యూస్ఫుల్ స్ట్రెస్ ఉండాలి. సో ఓన్లీ థింగ్, ఎస్టర్డే స్టైల్ డూ యూ ఫాలో టుడే? ఎస్టర్డేస్ ఫుడ్ హ్యాబిట్స్ డూ యూ ఫాలో టుడే? ఫ్రమ్ హ్యూమన్ పర్స్పెక్టివ్, వేర్ యూ వేర్ దట్ ఈస్ రిడండెంట్, అగైన్ టుడే వీ వాంట్ యు నో న్యూ ఈజ్ టేస్ట్, ఓల్డ్ ఈజ్ వేస్ట్. దట్ ఈస్ ద పంచ్ లైన్.